హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి పెట్టిన డౌట్స్, వీడియో పెట్టినప్పుడు మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి రేపేళ్ళలో పెడతాను డౌట్స్ వీడియో. సో సబ్జెక్ట్ సంబంధించిన ఛానల్ కావాలంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనే ఒక ఛానల్ ఉంటుంది, ఈ ఛానల్లో ఛానల్స్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు 3-1 గురించి పెడుతున్నారు, 3-2 గురించి పెడుతున్నారు, 4-1 బీటెక్ రిజల్ట్స్ గురించి పెట్టమన్నారు. అయితే 4-1 బీటెక్ ఎగ్జామ్ వాల్యుయేషన్ అనేది ఇప్పుడో స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ ఒక వీడియో చేశాను, సెకండ్ ఫేజ్ కూడా అయిపోయింది. అప్పుడు మళ్ళీ దానికి పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుంది, లిబరల్గా ఉందా టఫ్గా ఉందా అని కూడా ఒక వీడియో చేయటం అయితే జరిగింది, దానికి సంబంధించింది కూడా పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు 4-1 బీటెక్ రిజల్టు చాలామంది వాళ్ళు ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాటి కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే 3 ఫేసెస్ 4-1 బీటెక్ కరెక్షను అయిపోయింది, నాకు తెలిసి నేను కనుక్కుంటే వాల్యుయేషన్ అనేది అయిపోయింది. వాటికి సంబంధించిన వాల్యుయేషన్ అయిన బండిల్స్ ఇవన్నీ కూడా యూనివర్సిటీకి చేరటం అనేది ప్రక్రియ నడుస్తుంది. నాకు తెలిసి మీ రిజల్టు 4-1 బీటెక్ మాత్రం వచ్చే వారం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి. వచ్చే వారం మీ కాలేజెస్కి రిజల్ట్ షీట్స్ అనేవి పంపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ డిలే అయితే 1 or 2 డేస్ డిలే అవుతాయి, కానీ వచ్చే వారం మ్యాక్సిమం నాకు తెలిసి అయితే వచ్చుద్ది అని మాత్రం చాలామంది చెప్తున్నారు. సో దానికోసం అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే 4-1 ముందు రిలీజ్ చేసేస్తే జాబ్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, సప్లీలు రాసిన వాళ్ళు ఉన్నారు కదా అవన్నీ క్లియర్ చేసుకుంటారు అని. ఇక యూనివర్సిటీ కూడా స్పీడ్ పెంచేసింది, సో కరెక్షన్ కూడా లిబరల్గా ఉంది. ఓకేనా, ఇదే మీకు చెప్దామని వీడియో చేయడం అయితే జరిగింది. సో దానికోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.